టీవీయో రేడియో నాటకాలు ఉంటుందండి. గిరీష్ గారు ఎట్లా ఉన్నారు? వెళ్దాం పద. చెప్పాను గిరీష్ గారు. అయ్య గారు తలుపు తీయండి, గడేసింది. తలుపు తీయండి సార్. జపాన్ గారు మీరన్న తీయండి. నేను ఇక్కడే ఉన్నానండి, రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాను. ఎడేసుందని వరండాలో పడుకున్నాను. ఏమైందండి? రాత్రి నువ్వే కదా హార్లిక్స్ పట్టుకెళ్ళిచ్చావు. చెప్పి సాగు. అప్పుడు బానే ఉన్నారు పిన్ని, నాకేం తెలీదు. ఏమైందో మొదటి నుంచి చెప్పండి. గట్టిగా అరుపులుంటే మన మనసు పాడైపోద్ది అని నోరుమయమన్నారు. ఎంత మంచోరండి పాపం. కాదురా ఏదో కొనుక్కుంటుండాలి. దీనికి డాక్టర్ అక్కర్లేదు, వీడికి మందులు బాగా తెలుసు. ఒక్క నిమిషంలో చేతితో తీసేసినట్టు. ఇలా పసరాకు పెట్టరా. అలాగేనండి, ఏం జరిగిందో చెప్పనండి. ఈ ఎలక్కాయలు ఏంటండి? ఏమైనా నాటు మందులు లాగించారా గారు? నువ్వు వెళ్ళి పట్టారా? రాజెవరు డాక్టర్ ముందు నీళ్లు గుమ్మర్చండి, లేదా బావిలో అన్న పడేయండి. అమ్మో ఏం చేశారు? ఏం మందు పెట్టారు? నేనా హార్లిక్స్ ఇచ్చాను పిన్ని, ఏలక్కాయలు అడిగితే ఇచ్చి వెళ్ళిపోయాను. బాగుందిరా రే, ఇదేదో బాగుందిరా నాయన. రాయరా తండ్రి, రాయరా దేవుడా. దట్ ఈజ్ మై రాంభట్. వాడి చేతిలో సంజీవుని ఉందండి, వాడు సాక్షాత్తు హనుమంతుడు అవుతారండి. దీప్ మీద రాయరా నాయన. చమ్మగా ఉందిరా తండ్రి, సచ్చిని కడుపును పడుతుండ్రా. లేదండి దొరగారు, మీరు వెళ్ళి పూజ కానివ్వండి, 10 నిమిషాలు పడుద్ది. జపాన్ గారు మీరు పెరట్లోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకురండి. గొంతు కాస్త తడిపితే మందు బాగా పనిచేస్తుందండి. అమ్మగారు కావేరమ్మకి ఇచ్చి కాసింత ఆర్లిక్స్ పంపించండి. ఆర్లిక్స్ వద్దు, ఈ మందు చాలు. ఆర్లిక్స్ జన్మలో వద్దు. ముందు ఈ సంగతి సాంతం చూడరా నాయన. రాంబంటూ నీది అమృత హస్తం రా. అసలు ఏం జరిగిందంటావు? ఏదైనా ఎలర్జీయా, లేక పురుగు కుట్టిందంటావా? ఏలక్కాయలు ఎందుకు అడిగావో నువ్వు చెప్పు. ఏ పురుగు కుట్టింది, ఎందుకు కుట్టింది నే చెప్తా. ఏలక్కాయల నాకేం తెలియదొట్టు. వీడెంత తేలిగ్ ఎందుకు చెప్తాడు? అరవద్దు అరవద్దు రాంబంటూ, ప్లీజ్ పొరపాటైపోయింది. ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఏలక్కాయలు అడగవు కదా? చచ్చి అడగను, మంట తగ్గించు. అడగరన్నాను కదా అప్ప. ఏం అడగవు? ఏలక్కాయలు. ఏలక్కాయలు ఏం చేస్తావు? అడగను. ఎప్పుడు? చచ్చినా చచ్చినా ఏం చేయవు? ఏలక్కాయలు అడగను. అమ్మాయి గారు మా లక్ష్మి, కన్న తల్లి లేదు గాని కడవా దేవుళ్ళందరూ కాపలా ఉన్నారు. దేవుళ్ళే కాదు, పులి పాము ఈ పురుగులు ఈ రాంబంటూ అన్ని. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. అలాగే. ఆనాక నేను చెప్పినప్పుడు తులసి కోటగాడ అమ్మాయి గారిని కలిసి దండమెట్టి క్షమాపణ చెప్పుకోవాలా? మాట తప్పావో. ఏలక్కాల మీద ఒట్టు. పాములా నటించి కట్ల పాములా కాటేశావు. ఆగో, నీ సవి తల్లి పెట్టే నరక బాధల నుంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దాం అనుకుంటే ఎంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది జాలి గుండె నా దారికి వచ్చావనుకో, ఎండలో ఐస్ క్రీమ్లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు,
నాగు పావుని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రాంబంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రాంబంటుకు చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతారు. అమ్మా గుర్తుంచుకో, అట్ట భయంగా చూడకు తల్లి, హాయిగా నవ్వవమ్మా. ఆనందం తాగినట్టుందమ్మా ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు నుంచాడు చూస్తున్నాడు తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్రా తేడా వచ్చిందండి చంపేస్తా. వెళ్ళి అదేం కథ బావుగారు. ఓ పని చేద్దాం, ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీషింగ్ గారు అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలకి పిల్లలు వచ్చారు, ఇంకా తేడా అలా కట్నం దగ్గరే. సీజే గారు 1 కోటి రూపాయలు అడిగి మీరు 50 లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబో అని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. సాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. ఇతం చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్లి, మరోటి మరోటి కాదు. చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి మా అమ్మాయి కాకపోతే? చిత్తం మీ అమ్మాయేనని తెలుసండి, తల్లి విషయం, కన్నతల్లి. ఇద్దరమ్మాయిలకి కన్నతల్లి ఒకరేనా లేక మీ పెద్దమ్మాయి చీసవు కావేరి గారు? మా కావేరి పెద్దావిడ సంతానం, ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా? సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషం ఏమీ కాదు గానండి. 7వ ఇంట శనీశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని, చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తర్వాత తిరుగులేదు, హాయిగా. షట్ అప్ దొంగ తిరుగుడు అని సూటిగా చెప్పు. చిత్తం పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగడ్డం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు లేదా మేకని చంపేస్తారు. ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు శుభం పలకమంటే ఇదేం దరిద్ర కొట్టు మాటలయ్యా? వారిజాచులందు వైవాహికములందు బొంక వచ్చు నగము పొందద దీప అని శుక్రనీతి. చెబద్దాలనే ఒక పెళ్లి సర్పంటే అయ్యా. నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది. ఈవేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సారీ డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజాగారు చలో క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు. ఇష్టం లేదు, పెళ్లి అంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్ సీజే గారు, అయ్యా పూరి నా దేవుడు, నా గొంతు కోసం వదరు, నా కొంపు బుజ్జా వదరు. చి దరిద్రం. అయ్యా సీజే గారు, సీజే గారు నా మాట వినండి. ఎదవా క్యారెక్టర్ బాగానే చూడ, యాక్టింగే బాగుండు. ఎలాండి ఎలాండి, నైట్కి మీట్ అవ్వండి. అయ్యా నా మాట వినండి సీజే గారు. అయ్యా